ये इनबिल्ट आया क्या इधर बना रहा है वायर का केबल का सातों साथ चल गया ना इंडिया हिंदी ये वायर ये पूरा सेट वहीं से लेके आया क्या इधर एक्सटेंशन भी कर सकते नहीं वहीं से आया ये इसका थोड़ा बढ़ा नहीं सकते इधर मैं बढ़ा पॉइंट्स दूर कितना दिन लगेगा दो लोग है क्या कितने दिन लगेगा और दो दिन में कम्प्लीट हो जाएगा एक्सटेंशन भी कर सकते हैं नहीं वहीं से इसका थोड़ा बढ़ा नहीं सकते इधर मैं बढ़ा
లేదా అక్కడ బిజినెస్ పడిపోతుంది కాబట్టి ఇక్కడ వర్క్అవుట్ జిల్లాలో ఉండే లోకోమోటర్ డిసేబిలిటీ ఎవరైతే నడవలేని పరిస్థితిలో ఉన్నారో వాళ్ళందరి కోసము గౌరవ మంత్రి గారు ఇంతకుముందు ఉన్న గౌరవ ఎంపీ గారు ఈ ఎలిమ్కో వాళ్ళతోటి మాట్లాడి ఆల్మోస్ట్ 37,000 రూపీస్ అయ్యే ఒక్కొక్క బ్యాటరీ ఆపరేటెడ్ ట్రైసైకిల్ని అరేంజ్ చేయడంలో భాగంగా ఇనీషియల్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళని అసెస్మెంట్ చేసి ఒక 389 మందిని సుమారుగా ఈ జిల్లా మొత్తంగా గుర్తించడం జరిగింది. సో మధ్యలో 2018లో ఆ ప్రక్రియ చేసినప్పటికీ మధ్యలో ఎలక్షన్స్ కోడ్ వల్ల ఇతరతర కారణాల వల్ల ఈ వెహికల్స్ టైంలో రాకపోవడం జరిగింది. ఇప్పుడు అవన్నీ కూడా వెహికల్స్ వచ్చాయి, అన్నింటినీ అసెంబ్లింగ్ చేస్తూ ఉన్నారు. చాలా చక్కగా ఉన్నాయి బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్. ఆల్మోస్ట్ 45 నుంచి 50 కిలోమీటర్ల వరకు ఒకసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే వెళ్ళవచ్చు. దాంట్లో ఇండికేటర్ కూడా ఉంటుంది, మనం బ్యాటరీ ఛార్జింగ్ లెవెల్ ఎంతవరకు ఉంది అని దాన్ని బట్టి ఉండే వికలాంగ సోదరులు సోదరి మనం ఎవరైనా ఉపయోగించుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే రెగ్యులర్ ట్రైసైకిల్ తొక్కడం అవన్నీ కూడా ఇబ్బంది ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ లెగ్స్ కొంత ప్రాబ్లం ఉంటుంది. సో రెగ్యులర్ మాన్యువల్ ట్రైసైకిల్ని తొక్కడం ఇబ్బంది ఉంటుంది. సో దాన్ని గుర్తించి అప్పటి గౌరవ ప్రజాప్రతినిధులు వాళ్ళందరికీ అసెస్మెంట్ చేసి ఎలిమ్కో వాళ్ళతో మాట్లాడి ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. త్వరలోనే గౌరవ మంత్రి గారి చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంది. ఈరోజు ఈ అసెస్మెంట్ మన అసెంబ్లింగ్ ఎట్లా చేస్తున్నారు అన్నది డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ గారితో వారి సిబ్బందితో కలిసి చూడడం జరిగింది. టెక్నీషియన్స్ కూడా ఢిల్లీ నుంచి రావడం జరిగింది. వాళ్ళు కూడా చాలా స్పీడ్గా చేస్తున్నారు. ఆల్మోస్ట్ 50% అసెంబ్లింగ్ అయింది, మిగతా 2 రోజులు అయితే అది కూడా అయిపోతుంది. కాబట్టి షార్ట్లీ ఈ యొక్క కార్యక్రమం టేకప్ చేస్తాం. దానిలో తద్వారా ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇది మంచి కార్యక్రమం కింద టేకప్ చేస్తాం. అట్లానే ఈ స్టేడియంకి సంబంధించి ఇంతకుముందు ఇక్కడ ఎలక్షన్స్ అప్పుడు ఈవీఎం గోడౌన్స్ కానీ కౌంటింగ్ కానీ వీటిని వాడుకున్నారు కాబట్టి రెగ్యులర్గా మినీ స్టేడియం కట్టుకున్నప్పటికీ దాన్ని యూసేజ్లోకి తీసుకురాలేకపోయినాం. మనకి ఇప్పుడు ఎలక్షన్ ఈవీఎం గోడౌన్ కూడా ఆల్మోస్ట్ ఇంకొక నెక్స్ట్ 15-20 డేస్లో పర్మనెంట్ బిల్డింగ్ వస్తుంది. సో ఏదైనా మెటీరియల్ ఉన్నా అక్కడికి షిఫ్ట్ చేయడం, దాని తర్వాత మినీ స్టేడియంని కూడా స్టార్ట్ చేసుకుంటాం. అలానే స్విమ్మింగ్ పూల్ని కూడా చక్కగా కట్టారు. వీటిని యాక్చువల్గా సమ్మర్ కంటే ముందే టెండర్స్ క్వాలిఫర్ చేసాం, బట్ ఈ కోవిడ్ వల్ల ఇతర రీజన్స్ వల్ల దాన్ని ఆన్ టైం ఓపెన్ చేసుకోలేకపోయాం. వన్స్ ఈ లాక్డౌన్ అదంతా అయిన తర్వాత డెఫినెట్గా దాన్ని యూసేజ్లోకి తీసుకొని వస్తాం. ఎందుకంటే జిల్లా కేంద్రంలో ఉన్న స్విమ్మింగ్ పూల్ దాన్ని ఎట్లా మెయింటైన్ చేయాలనేది ప్లాన్ అవుట్ చేసి అందరికీ యూజ్ అయ్యేటట్టు ఇమీడియట్లీ లాక్డౌన్ అదంతా అయిన తర్వాత దాన్ని కూడా యూసేజ్లోకి తీసుకొస్తాం. తద్వారా పిల్లలకు పెద్దవాళ్లకు స్విమ్మింగ్ చేసుకునే అవకాశం లేదా ఫిజికల్ యాక్టివిటీలో చేసుకునే అవకాశం ఈ స్విమ్మింగ్ ద్వారా ఉంటుంది కాబట్టి ప్లాన్ చేస్తాం. అట్లానే పక్కన ఉండే వాకింగ్ ట్రాక్ గురించి కూడా ఇప్పుడు కొన్ని ఆంక్షలను సడలించారు కాబట్టి దాంట్లో వెరిఫై చేసి వస్తాం అనుకుంటే ఇమీడియట్గా కూడా ఆ వాకింగ్ ట్రాక్ని కూడా స్టార్ట్ చేస్తే పబ్లిక్ అందరు కూడా వాళ్ళు చాలా దీనికి రెస్పాన్స్ బాగుండేది. చాలామంది యూజ్ చేసుకునే వాళ్ళు టౌన్ అడుగుతున్న ఉండడం వల్ల దాన్ని కూడా పరిశీలిస్తాం.